నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ శాంతి విజయసాయి రెడ్డి ఇష్యూలో విజయసాయి రెడ్డిని కావాలనే జగన్ ఇరికిచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం అయ్యే అవకాశం ఉంది సార్ తెలీదు ఇవన్నీ కాన్స్పిరసీ థీరీస్ అంటారు వీటిని అంటే ఒకటి జరిగినప్పుడు దాంట్లో అనేక కోణాలు క్రియేట్ చేస్తూ ఉంటారు బేసిక్ అయితే ఇది తెలియదేశం వాళ్ళు క్రియేట్ చేస్తుంది దాంట్లో ఏమైనా డౌట్ లేదు ఎందుకంటే మనం ఏది స్పందిస్తూ ఉందనేది చూస్తే మనకు అర్థమైపోతుంది తెలుగుదేశం మీడియా విపరీతంగా దీని మీదనే ఫోకస్ పెట్టి స్పందిస్తుంది గత కొన్ని రోజుల నుంచి నిన్న కూడా అతను మార్ఫింగ్ చేసి ఆమెను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సుభాష్ రెడ్డి పట్టుకున్న ఫోటోని ఈయన పెట్టేశారు అది ఎవరికి చూసినా ఆయన విజయసాయి రెడ్డి కాదని తెలిసిపోతుంది అయినా వాళ్ళు చేస్తున్నారు కాదని తెలిసిపోయినా సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చేస్తున్నారు సో క్లియర్గా విజయసాయి రెడ్డిని బదనాం చేయడం అనేది తెలుగుదేశం వాళ్ళకి టార్గెట్ ఎందుకంటే వైసీపీలో ఆయన సీనియర్ నాయకుడు గతంలో ఆయన చాలా స్ట్రాంగ్గా లోకేష్ను ఈవన్న చంద్రబాబును వీళ్ళందరినీ చాలా స్ట్రాంగ్గానే ఆయన ఖండిస్తూ చాలా బిలో ద బెల్ట్ కూడా వెళ్ళేవాడు ఆయన కూడా చాలా పోస్టులు ఇప్పుడు బయటికి తీస్తున్నారు అవన్నీ చూస్తే విజయసాయిరెడ్డి ఇంత ఘోరంగా వీళ్ళని మాట్లాడాడు అనిపిస్తుంది అవన్నీ ఆయన చేశాడు అంటే ఆయన ఆయన పార్టీ కర్తవ్యంగా ఆయన చేశాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారిపోయా మనకు తెలుసు ఎవరో కూడా ఇక్కడ నీతివంతుడు అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ రాజకీయాల్లో లేదు వాళ్ళ వాళ్ళకి ఎంత సాధ్యమో ఎంత వీలవుతుందో అంత చేస్తున్నారు అందరూ నిజానికి వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీని కూడా పక్కన పెట్టి బిహేవ్ చేయాల్సి వస్తుంది రాజకీయాల కోసం ఇక్కడ మనం చదువుకున్న చాలామంది జర్నలిస్టులని వీళ్ళని చూస్తేనే ఎంత నీచంగా తయారైంది సంస్కృతి అని మనకు అర్థమవుతుంది ఇంకా రాజకీయాల్లో అలా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవాళ ఏంటంటే కులాల పరంగా రాజకీయ పార్టీల పరంగా సమాజం చీలిపోయి అసలు మధ్యలో ఇంకెవరు కూడా ఉండే స్పేసే లేదు నువ్వు ఉంటే మా వైపు ఉండు లేకపోతే నేను మేమే మమ్మల్ని అటుపక్క తరిమేస్తాం అన్న పద్ధతిలో ఉంది నేను మీ వైపు ఉండు వీళ్ళ వైపు అంటే కుదరదు ఎవడివైపు ఒకటివైపు ఉండాలి అటువంటి ఒక పరిస్థితి ఇవాళ వచ్చేసింది ఈ క్రమంలో కొత్తగా ఒక వార్త క్రియేట్ అయింది అదేంటంటే రెడ్డిని వైసీపీ ఇరికిచ్చారని దీనికి కారణం కూడా రెడ్డి ప్రెస్ మీట్లోనే ఉంది రెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే నన్ను మా పార్టీ వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళతో కలిసి ఇలా చేస్తున్నారు అని చెప్పాడు సో అప్పుడు ఆ ఇంటి చాలు కదా వీళ్ళకి కథలు అల్లడానికి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు ఈయనకి ఎనిమిది ఎవరు ఉన్నారంటే సజ్జల సజ్జలకు ఎవరు జగన్ జగన్ అండ లేకపోతే సజ్జలు చేయడు సజ్జలనే ఇరికించాడు ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపింగ్లు వీలు కూడా చేశారు జగన్ పీరియడ్లు ఆ ఫోన్ ట్యాపింగ్లో ఈయన శాంతితో కొంత మాట్లాడడం అవన్నీ చూసి శాంతిని ఈయన్ని కలిపి ఇరికించేశారు అనేది తెలుగుదేశం తీసుకొస్తున్న వెర్షన్ ఇది ఇది వైసీపోళ్ళు దీన్ని ఖండించారు యాక్చువల్గా వైసీపోళ్ళు కూడా శాంతికి సుభాష్కి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఫోటోలు రిలీజ్ చేయడం శాంతితో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అతను పట్టుకొని ఉన్నవి తర్వాత డెలివరీ అప్పుడు బేబీని పట్టుకొని ఉన్నవి తర్వాత బారసాల తర్వాత అన్నప్రాసన ఈ ఫంక్షన్లన్నింటిలో కూడా సుభాష్ ఉన్నాడు కూడా అవన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ రిలీజ్ చేసిన దాంట్లోనే వీళ్ళు మార్ఫింగ్ చేసి ఆ అంతా కూడా సాయి విజయసాయి రెడ్డిని పెడుతున్నారు తెలుగుదేశం తెలుగుదేశంలో మరి ఎందుకనో దీన్ని పెద్ద స్థాయిలోనే తీసుకెళ్ళారు మామూలుగా లేదు అది ఈ నలభై రోజుల్లో ఇదే పద్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఈ విధంగా మళ్ళీ సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయి వైసీపీ మీడియా కానీ వైసీపీ సోషల్ మీడియాని అంత యాక్టివ్గా లేవు రెండవది ఏంటంటే రెండవ కారణం జగనే చేశాడని చెప్పడానికి వైసీపీ నుంచి ఎవరు కూడా సాయిరెడ్డికి సపోర్ట్గా బలంగా వాయిస్లు వినపడట్లేదు నిజానికి ఆ రకంగా చెప్పాలంటే వైసీపీలో ఉండే స్ట్రాంగ్ వాయిస్లంతా సైలెంట్ అయిపోయినాయి ఏ విషయంలో కూడా వాళ్ళు గట్టిగా స్పందించట్లేదు ఒకరిద్దరే పేర్ని నాని అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప రోజా సైలెంట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొడాలి నాని అతని కేసుల్లోనే అతను బిజీగా ఉన్నాడు వల్లభనే ఎక్కడ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు అలాగా వైసీపీ స్పోక్స్ పర్సన్ ఉన్న చాలామంది సైలెంట్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ చూసుకొని వాళ్ళు కొంత సైలెంట్గా ఉంటే బెటర్ అని రెండోది జగన్ కూడా ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు టైం ఇద్దాము అనేది చెప్పాడు మామూలుగానే ఎనీ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షం కొంత టైం ఇస్తే చూస్తుంది ఎందుకంటే వాళ్ళు నిలదొక్కోవాలి వాళ్ళు వాళ్ళు చేసే చేసిన హామీల్ని నెరవేర్చడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో బాగాలేదు నిజానికి టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు వంద కోట్లు పెట్టేసి వెళ్తే జగన్ ఐదు వేల కోట్లు పెట్టాడు మేమే ఎక్కువ పెట్టాం కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏదేమైనా అప్పులు కూడా అదే స్థాయిలో పెట్టాడు కదా అనేది వీళ్ళ వాదన అది రెండు కూడా కరెక్టే జగన్ చంద్రబాబు అప్పులు కొంత చేశాడు ఒక వంద కోట్లు పెట్టిపోయాడు జగన్ ఎక్కువ అప్పులు చేశాడు ఒక ఐదు వేల కోట్లు జగన్ పెట్టిపోయాడు ఏదేమైనా ఆల్రెడీ ఇప్పటికీ పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు చేశారని ఈరోజు చదివాను నేను ఇప్పటివరకు చంద్రబాబు నలభై రోజుల్లో ఇంకొక పదివేల కోట్లు పైన ఆల్రెడీ రెడీ అయిపోయింది అవి కూడా రాబోతున్నాయి అంటే ఓవరాల్గా ఒక ఇరవై ఐదు కోట్లు వితిన్ టూ మంత్స్లో అప్పు తెస్తున్నాడు చంద్రబాబు ఎవడైనా అంతే ఆయన ఊరికే అప్పుడేదో చెప్పాడు కానీ ఆస్తిని సంపద సృష్టించి నేను చేస్తానని అది వాళ్ళు కూడా నమ్మరు ఎవరు వాళ్ళు కూడా నమ్మరు సంపద ఆయన ఆయన ఉన్న ఆయన పరిపాలించిన ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటులోనే నడిచింది సంపద సృష్టి అనేది ఏమీ ఒక రోజులో రాదు ఎందుకంటే అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రధాన రెవెన్యూ ఉండేది హైదరాబాద్ బాగానే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ అనేది పడిపోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలు కూడా ఎక్కువ భాగం వాళ్ళ ఆఫీసులు ఇక్కడే ఉంటాయి కాబట్టి ట్యాక్సులు ఎక్కడ కొడుతుంటారు సో ఆ రకంగా దాని డెవలప్మెంట్కి ఖచ్చితంగా కేంద్ర సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికిప్పుడు డెవలప్ అయిపోదు దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఈ కాంటెక్స్లో చూసుకున్నప్పుడు విమర్శలు అనేవి జరుగుతున్నాయి అటు ఇటు కానీ విజయసాయి రెడ్డిని ఎందుకు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు చర్చ లేటెస్ట్గా చర్చ దీనికి కారణం ఏంటంటే గతంలో కూడా మనం కూడా చెప్పుకున్నాం ఈయన ఈయన్ని పక్కన పెట్టేశాడు జగన్ కొంతకాలం అంతకుముందు నెంబర్ టూగా అతను స్లోగా వెళ్ళిపోయి సజ్జల నెంబర్ టూకు వచ్చేసాడు సజ్జల సుబ్బారెడ్డి వీళ్ళు వచ్చారు ఈయన మెల్లగా ఐసోలేట్ అయిపోయాడు అప్పుడు తెలుగుదేశంకి వెళ్ళిపోతున్నాడు చంద్రబాబును పొగుడుతూ కూడా ట్వీట్ చేశాడు తర్వాత తారక రామ్ ఇష్యూలో బాలకృష్ణ ఆయన కలిసి పనిచేశారు ఇవన్నీ కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయినాయి ఆయన మళ్ళీ ఎలక్షన్ ముందు ముందు జగన్ మళ్ళీ ఈయన్ని చారుదీసినట్టే కనబడుతుంది సో ఏదేమైనా విజయసాయి రెడ్డికి జగన్ మధ్య అంత మంచి సంబంధాలు అయితే ఉన్నట్టుగా అయితే కనబడట్లేదు అందుకని ఈయనకి ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే ఆయన జీవితంలో ఇప్పుడు ఇదే పెద్ద క్రైసిస్ అని చెప్పచ్చు ఈ స్థాయిలో ఆయన మీద ఎప్పుడూ జరగలేదు ఆయన మీద ఏమన్నా ఉంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కానీ భూములు కబ్జా విశాఖపట్నం విశాఖపట్నంలో అల్లుళ్ళు లేకపోతే ఆయనకి పిల్లలు లేరు కూతుర్ని పెంచుకున్నాడు బట్ తమ్ముడు పిల్లలు వాళ్ళకి దోచిపెట్టేస్తున్నాడు ఇవన్నీ వచ్చాయి కానీ ఇటువంటి సిక్స్టీ ఎయిట్ ఇయర్స్లో ఆయన ఒక థర్టీ ఫైవ్ ఇయర్ ఆమెకు ఆమెతో పెట్టినగా అన్నాడు అన్న ఒక వార్త వైరల్ అవ్వడం అనేది ఆయనకి సంబంధించి ఫస్ట్ టైము ఇట్లాంటిది సో దీనికి ఎందుకు వైసీపీ నుంచి సపోర్ట్ లేదు అనేది బిగ్ క్వశ్చన్ ఆయన కూడా పోరాడుతున్నట్టు కనపడుతున్నాయి ఆయనకి ఎవరు సపోర్ట్కి రావట్లేదు ఎందుకు అనేది ఇప్పుడు దీన్ని కూడా తెలుగుదేశం వాళ్ళే ముందుకు తీసుకొచ్చారు ఈ వెర్షన్ కూడా అంటే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే దీన్ని ఎన్ని కోణాల్లో లాగచ్చు అన్ని కోణాల్లో లాగుతున్నారు మరి ఇది ఏమవుతుంది అనేది మనకి ఇంకా టైం పడుతుంది ఏదేమైనా ఆయన దీనికి ఇంకొక నెరేటివ్ ఏంటంటే ఈయన బీజేపీకి దగ్గర అవుతున్నాడు అందువల్ల జగన్ ఈయన మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు ఎలాగో బీజేపీతో ఈయన ఎందుకంటే ఈయన రాజ్యసభ సభ్యుడు బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు ఇంకా అనేది ఒకటి వస్తుంది సో ఈయన వెళ్ళిపోవడమే కాకుండా కొంతమందిని కూడా బీజేపీలోకి తీసుకెళ్తున్నాడు అని సో దానివల్ల కూడా ఇన్ని టార్గెట్ చేసి ఐసోలేట్ చేద్దామని జగన్ అనుకున్నాడు అనేది ఉండొచ్చు రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బట్ ఏదేమైనా మనకు బయట కనబడేది మాత్రం తెలుగుదేశం వల్లే అయితే విపరీతంగా పెంచి పోషిస్తూ ఉన్నారు అతన్ని కూడా తెలుగుదేశం మీడియానే ఆ మదన్ కూడా విపరీతంగా రోజు లైవ్లు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి చేస్తున్నారు ఈ ఓవరాల్ ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా అయ్యేది శాంతి అనే ఒక గిరిజన మహిళే ఎందుకంటే ఆమె ఇప్పుడు సీతలాగా తన పాతివ్రతాన్ని ఆమె ఎవరితో కంటే వేరే వాళ్ళకి ఏం సమస్య అసలు దట్ ఈజ్ హర్ ప్రాబ్లం కదా ఆమె ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళతో పెట్టిన కంటుంది నువ్వెవడు డిఎన్ఏ చేయమనడానికి సో ఇది మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఈయనకు కూడా నిజంగా మదనమని ప్రాబ్లం ఉంటే కోర్టుకెళ్ళాలి కదా అతను కోర్టుకు వెళ్ళట్లేదు ఆల్రెడీ విడాకులు తీసుకున్నా సంతకం పెట్టాను అతనే చెప్తున్నాడు పిడాకలు తీసుకున్నాకే తనకి ఏం పని హూ ఇస్ గై సో ఇక్కడ స్త్రీకి కానీ ఆమెకు కూడా స్త్రీల సంఘాల నుంచి వస్తున్న సపోర్టింగ్ కనబడలేదు అందుకని అక్కడ గిరిజనులు కానీ దళితులు కానీ ఏం ప్రశ్నిస్తున్నారంటే ఇదే ఒక అప్పర్ కాస్ట్ ఒక బ్రాహ్మణో ఒక కమ్మ రెడ్డి స్త్రీకి ఇలా జరిగితే గమ్మని ఉంటారా ఒక గిరిజన మహిళ ఆమె ఏదో కష్టపడి సాధిస్తే ఒక పొజిషను ఆమెని కాకుల్లాగా పొడుస్తున్నారు అందరూ అనేది మాట్లాడుతున్నారు ఇప్పుడిప్పుడే దళిత గిరిజన వాయిసెస్ కొంతవరకు వినిపిస్తున్నాయి ఈవెన్ గిరిజన సంఘాలు కూడా ఎవరు ఆయనకి అండగా నిలబడలేదు ఇది ఒక పెక్యులర్ పరిస్థితే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ